सिद्दिपेट जिल्ला उस्नाबाद मंडलं पोथारं ग्रामंलो मंडल न्याय सेवाधिकार संस्थ आध्वर्यंलो ग्रामैक्य महिला संघालकु न्याय विज्ञान सदस्सु निर्वहिंचारु। कार्यक्रमंलो पाल्गोन्न उस्नाबाद कोर्ट जूनियर सिविल जड्ज शिवरंजनी ग्रामैक्य महिला संघाल आध्वर्यंलो निर्वहिंचबडुतुन्न पेपर प्लेट तयारी जूट बैगुल तयारी केंद्रालनु परिशीलिंचारु। अनंतरं एर्पाटु चेसिन समावेशंलो जड्ज शिवरंजनी मात्लाडुतू विनियोगदारुलु कोनुगोलु चेसे प्रति वस्तुवुकु तप्पनि సరిగా రసీదు తీసుకోవాలని సూచించారు। 20 లక్షల లోపు వస్తువుల నాణ్యత విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో ఫిర్యాదు చేసి తగిన పరిహారం పొందవచ్చన్నారు। వస్తువు కొనుగోలు చేసే రేట్ను బట్టి కోర్టు ఫీజు ఉంటుందన్నారు। కుటుంబ తగాదాలతో అనవసరమైన కేసులు పెట్టుకొని కాలం సమయం వృధా చేసుకోకుండా కుటుంబంలోనే పరిష్కరించుకోవాలన్నారు। సరైన ఆధారాలు లేకుండా హక్కు లేకుండా ఫిర్యాదుదారులు తమ వద్దకు వస్తే తాము ఎలాంటి న్యాయం చేయలేము। మనం కొన్న దానికి తగ్గట్టుగా కోర్ట్ ఫీ అనేది ఉంటుంది దానికి కూడా। కాకపోతే ఏదైతే 20 లక్షల రూపు విలువగల వస్తువులు ఉంటాయో వాటన్నిటికి జిల్లా ఫోరం వరకే మనం వెళ్ళగలుగుతాం। 20 లక్షల నుండి కోటి రూపాయలు అయితే గనుక రాష్ట్రం ఫోరం ఉంటుంది దానికి వెళ్ళాలి। కోటి రూపాయలు దాటితే అది ఇంకా మళ్ళీ జాతీయ ఫోరం నేషనల్ అట్లా మూడు ఫోరాలు ఉంటాయి మనకి। ఇప్పుడు ఉన్న ఈ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు జిల్లా జిల్లాలు ఉన్నాయి కదా సిద్దిపేట అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోరం ఉంటుంది। అక్కడ మీరు అప్రోచ్ అవ్వాలంటే మీ అంతట మీరు వెళ్ళొచ్చు దానికి లాయర్ వర్క్ కూడా అవసరం లేదు। ఎందుకంటే మీరు ఏం చేయాలి ఆ రసీదులో మీకు ఏదైనా వస్తువులో తేడా కొట్టింది అంటే మీరు అనుకున్న ఐటమ్ లేదు దాంట్లో ఏదో ఒక నష్టం ఉంది దాంట్లో అంటే ఆ అనుకున్న చీర ఆ విధంగా లేదు అంటే ఇప్పుడు నువ్వు పట్టు చీర కొనుక్కుందాం అనుకుని తీసుకున్నారు ఒకటి అందులో ఎక్కడో ఒక చోట ఒక బొక్క ఉంది అంటే చీర డ్యామేజ్ అయింది అది మనం రిటర్న్ ఇవ్వాలి అని అనుకున్నాం షాప్ అవుట్ తీసుకోలేదు నా దగ్గర తీసుకోలేదు మీరు నా దగ్గర తీసుకుంది కాదమ్మా అది ఇదనేసి ఏదైనా అన్నాడు అనుకోండి అప్పుడు మనం వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి। నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి కూడా ఒక టైం పీరియడ్ పెట్టి వాళ్ళంతట వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా కాంప్రమైజ్ అంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చేసి వాళ్ళ తప్పు ఒప్పుకొని ఏదైనా కంపెన్సేషన్ అంటే మనకి ఏదైనా ఎక్స్చేంజ్ ఇస్తున్నారా లేదా ధర ఇస్తున్నారా లేదా ఏదైనా చేస్తున్నారా లేదా అట్లాంటిది ఏదీ కాకపోతే అప్పుడు సార్ అన్నట్టు టికెట్ కట్టుకొని మనం ఫోరంకి వెళ్ళి ఒక కంప్లైంట్ వేసుకొని ఈ బిల్లు అవన్నీ కూడా దానికి ఆ దరఖాస్తు పెట్టుకొని వేసుకొని మనం కేసుని ఇచ్చేసుకోవాలి। అప్పుడు అక్కడ వాళ్ళు హాజరై వాళ్ళు అది ఒక ప్రొసీజర్గా వెళ్తుంది। ప్రతి ఒక్క విషయంలో మనం ఏది చేసినా కూడా క్రిమినల్ అయినా సివిల్ అయినా ఏదైనా కేసు అయ్యాలనంటే ఒక పద్ధతి ఉంటుంది। ఫస్ట్ మనం ఏదైనా కానీ కాగితాలన్నీ మనకు కావాల్సిన దేని మీద అయితే మనం కేసు వేయాలనుకుంటున్నామో ఆ కాగితాలన్నీ పెట్టుకోవాలి। ఈ కన్జ్యూమర్ ఫోరం దాంట్లో మనకి రసీదు చాలా ఇంపార్టెంట్, రసీదు లేనిదే కుదరదు। అంటే మనం ఏ వస్తువు ఎక్కడి నుండి కొన్నాము ఎవరి దగ్గర నుండి కొన్నాము అనేది అది ప్రూఫ్ మనకు సాక్ష్యం లాంటిది, సో అది కంపల్సరీ ఉండాలి। సో మీరు ఎప్పుడైనా కానీ ఇప్పటి నుండి ఏ వస్తువైనా కూడా ఏ షాప్లో అయినా కానీ ఏ కిరాణా కొట్టులో అయినా కానీ లేకపోతే ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ కిరాణా కొట్టులో కూడా ఇస్తారు రాసిస్తారు వాళ్ళ షాప్ ఉంటుంది అది। ఎందుకంటే మనం కొన్ని కొన్ని ఏంటంటే కుటుంబ సమస్యలు ఏవైనా ఇంట్లోనే చిన్న చిన్నగా అయిపోతే కనుక కోర్టు వరకు వెళ్ళకుండా మనం మేనేజ్ చేసుకుంటేనే మంచిది। ఏదైనా కానీ మనము ఒక కాగితం మన పేరు మీద ఉండి కూడా మనకు హక్కు రావాల్సింది రాకపోతే మీరు మా దగ్గరకు వస్తే మేము ఏదైనా న్యాయం చేయడానికి ఉంటుంది।